హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రవ్వ కేసరి పక్క కొలతలతో ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు కిస్మిస్ వేసి బాగా వేయించుకుందాం ఇలా వేగిన డ్రై ఫ్రూట్స్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం అదే నెయ్యిలో మనం రవ్వ వేయించుకోవాలి నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నాను ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల నీళ్ళు తీసుకుని పక్కన మరగబెట్టుకుందాం ఇలా అయితే మనకి తొందరగా అవుతుంది రవ్వ కేసరి ఈజీగా ఉంటుంది ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మరుగుతున్న నీళ్లు దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి మంటలో పెట్టుకుని గరిటతో కలుపుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది రవ్వ గరిటితో బాగా కలుపుకోవాలి ఇలా దగ్గర పడ్డాక కప్పు రవ్వకి ఒకటిన్నర కప్పులు పంచదార తీసుకుందాం బాగా కలుపుకుందాం ఒక స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి కేసరికి ఎంత ఎక్కువ నెయ్యి వేసుకుంటే అంత బాగుంటుంది ఫుడ్ కలర్ ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు బాగా కలిసేటట్టు అంతా కలుపుకోవాలి ముందుగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి అంతే ఫ్రెండ్స్ మనకి రవ్వకేసరి రెడీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి